అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో టీడీపీ తన ప్రచార జోరును పెంచింది. కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. రోజుకు 2-3 వార్డులను కవర్ చేస్తున్న భరత్ ఇంటింటికి తిరుగుతూ తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. తాను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని భరత్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కళ్ళలో దే వాంట్ చేంజ్, వాళ్ళు చూశారు ఏమి ఇష్యూస్, ఏం ప్రాబ్లమ్స్, జస్ట్ వెయిటింగ్ అనమాట ఎలక్షన్ డే కోసము, ఓటేసి గెలిపించుకొని పనులు చేయించుకోవాలని చెప్పి. ఈ మధ్య కొంతమంది ఎవరో విమర్శించారంట, మేమంతా వ్యాపారస్తులు కాదు, మేము ప్రజల కోసం జీవితం కోసం వచ్చినారని. ఎందుకంటే నాకు చాలా నవ్వు ఉంటుంది, నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే డైలీ 5 లక్షలు ఖర్చు పెడుతుంటారు, మరి హంగు ఆర్భాటం 5 లక్షలు ఇన్కమ్ డిక్లేర్ చేసుకొని ఆల్రెడీ నామినేషన్ పేపర్లో ఉంది, అందరికీ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 5 లక్షలు అయితే డైలీ 5 లక్షలు ఎట్లా ఖర్చు పెడుతున్నారనేది మీరే ఆ సమాధానం చెప్పాలా. అలాగే ఎవరు కూడా వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాలు చిన్న ఏమన్నా అన్నీ వదులుకొని ఎవరు రారు. ప్రజలు సేవ చేయాలంటే ఏదో ఒకటి చేసుకుంటేనే అప్పుడు మనకి సంపాదన దీని మీద ఉండదు, కాన్సన్ట్రేషన్ అభివృద్ధి పైన ఉంటుంది. వీళ్ళకి ఏమీ లేదంటే సంపాదించే దాని విషయమే ఉంటుంది, వచ్చేది దీంట్లో ఎట్లా సంపాదించుకోవాలా, ఎక్కడ కమిషన్లు కొట్టాలా, ఏ రకంగా చేయాలా. ఇప్పుడు అందులో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇక్కడ ఉన్నారు, 5 ఏళ్ళలో మరి ఆడు జంప్ అయినారు, ఏ రకంగా చేసుకున్నారు అని ఆయన హితబోధం చెప్తాడనమాట ఈ మనిషి ఇప్పుడు ఉండే అతను. సో ఇట్లా చేసుకుంటా పోతే